రాష్ట్రంలో డిఏ బిల్లులు చెల్లించేందుకైతే ఉద్యోగులు ప్రభుత్వం మీద అయితే ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులకు 4 డిఏలు పెండింగ్ బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం డిప్యూటీ సీఎంను అయితే కలిసిందనమాట. ఉపాధ్యాయుల జీపీఎఫ్, టీఎస్ జిఎల్ఐ సప్లిమెంటరీ వేతనాలు, సరెండర్ లీవులు, గత పిఆర్సీ బకాయిలు, మార్చి నుండి ఉద్యోగ విరమణ చేసిన వారికి పింఛన్ ప్రయోజనాలను కూడా సంబంధించిన తదితర వేలాది బిల్లులు ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ కూడా ఖాతాలో జమ కావడం లేదని ఆయన అయితే వివరించారన్నమాట. ఈ నేపథ్యంలో వెంటనే డిఏ బకాయిలు అయితే అన్ని బకాయిలతో పాటు డిఏ బకాయిలు కలిపి వెంటనే ఉద్యోగులకు అయితే విడుదల చేయాలని చెప్పేసి వీరైతే వారిని కోవడం జరిగిందనమాట. ఉప ముఖ్యమంత్రి గారిని అయితే కోవడం జరిగింది. సో ఆయన దీనికి సానుకూలంగా స్పందించి తొందరలోనే బిల్లు అయితే చెల్లిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో అందుకే వీడియో చేయడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.